కొంచెం కరెక్ట్ టైంకి వచ్చావు గౌతమ్, ఇటు నా బెస్ట్ ఫ్రెండ్. హలో, ఆ విషయం తెలియక నువ్వు కళ్ళు తీయమని వీడి దగ్గరికి వెళ్ళావు. వాడికి అన్ని తెలుసురా, నువ్వు నేనే ఇక్కడ వెదవను. థ్యాంక్స్ అంకుల్, మీ వల్లనే నా లవ్ సక్సెస్ అయింది. సంతోషించాలే. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు సార్. తెలియకపోవడమే మంచిదిరా. ఏమైందిరా? ఏం లేదులే. అక్కడ కూర్చోవద్దు. ఏ అక్కడ కుల్కర్ణి గారు కూర్చున్నారు. అవును సార్, అక్కడే ఉన్నారు. అక్కడ లేడుగా? లేడు సార్. ఈ ప్లేట్ ఎవరికి? కుల్కర్ణి అన్నయ్య గారికి. అయినా నేను చెప్పిన మాటల్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదురా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు ఈయన చైల్డ్హుడ్ ఫ్రెండ్, దీనికి మీరు ఎంత చెప్తే అంతే. అందుకేనా నన్ను వాడావు? ఇదంతా మీ వల్లే సార్. మీ సపోర్ట్ లేకుండా నేనేమి చేయగలిగేవాడిని కాదు. ఏయ్, నువ్వు చేసిన దాంట్లో నా సపోర్ట్ ఏముందిరా? రేపు నువ్వు మర్డర్ చేస్తే అందులో కూడా నన్ను ఇరికిద్దామనా? ఎందుకురా ఫ్రస్ట్రేట్ అవుతావు? తనేదో లవ్ గురించి చెప్తున్నాడు. చెప్తున్నాడు చెప్తున్నాడు. వాడేం చెప్తున్నాడో నాకంతా తెలుసు. బాబు, కుల్కర్ణి గారికి పెరిగేమన్న వేయమంటారు మాట. పప్పులో ఉన్నారంట, నెయ్యి వేయమంటున్నారు. నెయ్యి అంటే వేయమ్మా. ఏయ్, నీ నీకేం కావాలో వేయించుకో. అలాగే సార్. తిను బాబు. నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఫ్యామిలీ మొత్తాన్ని పిచ్చోళ్ళం చేశాడుగా. బాబు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓసారి పక్కకొస్తావా? వచ్చేస్తానా.